స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏంటి అనే దాని మీదే ఇప్పుడు ఒక ప్రచారం మొదలైంది. వాస్తవానికి గత ఎన్నికల్లో ఊహించని ఫలితాలు, ఊహించని తీర్పు, ప్రజా తీర్పు, దాన్నే ఇప్పటికీ ఇంకా దాని నుంచే కోలుకోలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు మొదలైపోతున్నాయి, ఈ నెలాఖరులోపు ఫలితాలు కూడా వచ్చేస్తాయి. వాస్తవానికి ఇంక ఇవి అయిపోతే కనుక మళ్ళీ 4 ఏళ్ల వరకు ఎన్నికలు అనేవి జరగవు. అంటే ప్రజలు ఆలోచన ఎలా ఉంది, ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన ఒక మార్గం, ఒక అద్భుతమైన ఒక చాయిస్ వచ్చింది అని చెప్పాలి తెలుగుదేశం పార్టీకి. మరి ఎంతవరకు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కలిసి వస్తుంది? ఒక రకంగా చెప్పాలంటే చావో రేవో తేలిపోయే ఎన్నికలు, తేల్చేసే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ఇవేనా అనే ప్రశ్న కూడా. వాస్తవానికి అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి కూడా ఈ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. అయితే మరి తెలుగుదేశం పార్టీకి అంత ఇంపార్టెంటా అంటే అంతకంటే ఎక్కువ అవసరం తెలుగుదేశం పార్టీకి కూడా. ఎందుకంటే ఇప్పుడు నిరూపించుకోగలిగితేనే టీడీపీ శ్రేణుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఒక జవసత్వాలు మరింతగా పెరిగితే వాళ్ళలో ఉత్సాహం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. స్లో ఇదే టైంలో ఏమాత్రం కొంచెం స్లోగా వెనకబడింది అనే సంకేతాలు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి అనేది అగమ్య గోచరంగా మారే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశం పార్టీని పట్టి పీడిస్తున్న సమస్య ఏదైనా ఉందా అంటే ఎలాగైనా సరే ఊహించని స్థాయిలో గెలుపు తీరాలు చేరుకోగలిగితే తెలుగుదేశం పార్టీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ 9 నెలల పాలనలో అద్భుతంగా ప్రజలు అధికార పార్టీని వ్యతిరేకించేసి ప్రతిపక్షాన్ని స్వాగతించేశారు అనే అంతగా ఒక బలం వచ్చేస్తుంది. అవసరమైతే అప్పుడు ఏదైనా చేయగలుగుతారు తెలుగుదేశం పార్టీ. కానీ ఇక్కడ ఎలా ఉంది అంటే మొన్నటి వరకు ఏదో మొన్న 2019 ఎన్నికల్లో 150 స్థానాలు గెలుపొందేసింది వైఎస్ఆర్సీపీ. కానీ అది వైసీపీ విజయం కాదు, ఈవీఎంలు విజయం అని చెప్పి ఒక ప్రచారం చేసేసుకున్నారు, అయిపోయింది, తర్వాత కామ్ అయిపోయారు. కానీ ఇప్పుడు కంప్లీట్గా బ్యాలెట్ పేపర్ల ఆధారంగా ఎన్నికలు జరుగుతాయి. సో బ్యాలెట్ పేపర్లో కూడా పూర్తి విజయం, 90% విజయం గుద్దుపాడేస్తే కనుక ప్రజలు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చెప్పుకుంటుంది, తెలుగుదేశం పార్టీ నోటి నుంచి ఏమన్నా మాట వస్తుందా అనేదే ఇప్పుడు ప్రధానంగా ఒక రకంగా చావో రేవో తేలే ఎన్నికలు ఇవే అని చెప్పడానికి. ఎందుకంటే అప్పుడు వాళ్ళ దగ్గర రెండో మాట ఉండదు, రెండో సమాధానం ఉండదు, ఇంకా వేరే ప్రచారం ఉండదు. ఇంకా వ్యతిరేకంగా వైసీపీ మీద ప్రచారం చేసుకునే కన్నా ఇంకా దుకాణం సర్దేసుకొని తాళాలు వేసేసుకొని సైలెంట్గా ఇంట్లో కూర్చోవడం బెటర్ అనేది ప్రజల నుంచి ఒక సంకేతాలు వచ్చినాయి అని చెప్పి అప్పుడు భావించవచ్చు. ఒక రకంగా ఆ దిశగా ఫలితాలు ఉంటే ఒకవేళ అదే అని అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఏపీలో మొత్తం 13 జిల్లాల్లో కూడా టీడీపీ బాగుంది, ఏ జిల్లా అంటే చెప్పలేని పరిస్థితి. ఒక మహా అయితే గుంటూరు జిల్లాలో పూర్తిగా బాగుందని చెప్పగలవా? చెప్పలేము. పోనీ కృష్ణా జిల్లాలో పూర్తిగా బాగుంది అని చెప్పగలవా? చెప్పలేము. అయితే కంచుకోట్లు టీడీపీ అనుకునే జిల్లాల్లో కూడా ఆ కంచుకోట్లు ఆల్రెడీ 2019 పూర్తిగా బద్దలైపోయి మొక్క మొక్కలైపోయి పగిలిపోయినాయి. సో ఇప్పుడు మళ్ళీ ఏ జిల్లా కంచుకోట ఎక్కడ టీడీపీకి అనుకూలంగా ఉంటుంది? పోను విశాఖలో ఉంటుందా? అన్ని స్థానాలు ఉన్నాయి సిటీలో, 4 స్థానాలు టీడీపీది అంటే చెప్పలేము. పోను మొన్నటి వరకు కృష్ణా జిల్లాలో అద్భుతంగా ఉంది టీడీపీ, ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే అక్కడ. పోను రాయలసీమలో అక్కడ ప్రశ్నార్థం. పోను కోస్తాలో, పోను గోదావరి జిల్లాలో, ఇలా ఎక్కడికక్కడ ప్రశ్నార్థకంగానే ఉన్న పరిస్థితి. సో ఇలాంటి టైంలోనే టీడీపీలో ఉన్న పెద్ద నేతలు ఎవరైతే ఉన్నారో, సీనియర్లు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా తలలు పట్టుకున్న పరిస్థితి, ఏం చేయాలి ఏంటి అనేది. సో ఒక్కసారిగా వాళ్ళందరిలో కూడా ఒక టెన్షన్ అయితే పెరిగిపోతుందంట, ఏంటి అనేది. ఒకవేళ ఇప్పుడు పోటీ చేయాలా వద్దా, పోటీ చేస్తే మళ్ళీ ఓడిపోయి మూలన కూర్చోవాలా, పోటీ చేయకపోతే కనీసం టీడీపీకి అభ్యర్థులు లేరు అనే ఒక ప్రచారం జరిగిపోతుంది, ఇలాంటి టైంలో ఏం చేయాలో అయోమయం పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. ఎందుకంటే ఎన్నాళ్ళు వైసీపీ విజయాన్ని ఈవీఎంల మీదో లేదంటే వేరే దాని మీద ఏదో తోసిపారేశారు. కానీ ఇప్పుడు అలా కుదరదు, అలాగ ఈవీఎంల పేరు చెప్తే కుదరదు, అలా కాలక్షేపం చేస్తే కుదరదు. ఖచ్చితంగా ఇప్పుడు బ్యాలెట్ పేపర్ల మీదే, బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ వైసీపీ మళ్ళీ ఒక అద్భుత విజయాన్ని మూటగట్టుకుని తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఘోర పరాజయం పాలైతే కనుక ఇప్పటికే అసెంబ్లీలోనూ లోపల బయట ఇంటా బయట కూడా తెలుగుదేశం పార్టీకి ఎక్కడికెక్కడ చుక్కలు చూపిస్తుంది వైసీపీ. ఇలాంటి టైంలో ఈ లోకల్ వార్లో కూడా, లోకల్ ఫైట్లో కూడా టీడీపీ కనుక ఓడిపోతే ఇక మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుందా, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుందా లేదా అనేదే ఇప్పుడు ప్రధానంగా ఒక ప్రశ్న అయితే రేజ్ అవుతుంది సోషల్ మీడియా వేదికగా. దీనికి సంబంధించి మరి ఎలాంటి వ్యూహాత్మక ఎత్తుగడలతో టీడీపీ ముందుకు వెళ్తుంది లేదంటే ఇంకా దుకాణం సర్దుకోవాల్సిందేనా అనేది వేచి చూడాలి.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.